గోవా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ మనోహర్ పారికర్ గురించి ఇక్కడ ఒక మాట మనం చెప్పుకోవాలి. స్పష్టంగా ప్రేరణకారకంగా, స్ఫూర్తిదాయకంగా ఆయన రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు మిలిటరీ వాళ్ళు వేసుకున్నటువంటి బూట్లు గమనించాడు ఆయన. అవి ఒక్కొక్కటి 25,000 జత. మరి మిలిటరీ వాళ్ళకి తెప్పించాలంటే కొన్ని వేలు లక్షల సంఖ్యలో తెప్పించాలి కదా. ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకుంటారు ఒక్కొక్కటి 25,000. ఆ మంచు ప్రాంతాల్లో, హిమాలయ ప్రాంతాల్లో నడవడానికి అవే ఉపయోగపడతాయి, లేకపోతే కష్టం, అవి తప్పదు. వాటి నిర్మాణం వేరుగా ఉంటుంది, కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతుంది. ఒక్కొక్క జత 25,000 బూట్లు ఎంత అంతమంది సైనికులకు ఇవ్వాల్సిందే. ఒక దేశభక్తి కలిగిన వ్యక్తిగా దేశానికి పొదుపు చేద్దామన్న ఉద్దేశంలో ఏం జరుగుతుంది, ఎందుకింత ఖరీదైనవి బూట్లు? సరే మనకు కావాలి. ఇవి ఎక్కడ తయారవుతున్నాయి, వీటి ఫార్ములా ఇజ్రాయెల్లో మనం కనుక్కుంటే అదేమిటో మనం చేసుకోలేమా? ఈ మాత్రం చెప్పులు కుట్టడం అనేది మనకేమైనా కొత్తదా? ఎంత ప్రాచీనమైన కళ చెప్పులు కుట్టిన వ్యక్తుల గురించి మన పురాణాల్లో ఎంత ఉన్నతంగా చెప్పారు. అంటే ఏమిటిది అని విచారణ చేస్తే బయటపడిన దారుణం ఏమిటంటే అవి రాజస్థాన్లో తయారవుతున్నాయి, ఇజ్రాయెల్లో కాదు. అయ్యో, రాజస్థాన్లో తయారవుతుంటే మనకి 25,000 కంపడం ఏమిటి, అవసరం ఏమిటంటే? రాజస్థాన్ నుంచి ఇజ్రాయెల్ ఎడుతున్నాయి కర్మకాలి, మన అజ్ఞానం కారణంగా, మన విదేశీ వ్యామోహాల కారణంగా, మన దేశం మీద మనకి నమ్మకం లేకపోవడం కారణంగా, దేశభక్తి లేకపోవడం కారణంగా ఇజ్రాయెల్ ఎడుతున్నాయి. ఇజ్రాయెల్ నుంచి మనకు వస్తున్న 25,000 మరి 200,000 కూడా అవుతాయి, వాడి ఇష్టం. అక్కడికి ఈయన కనుక్కున్న రాజస్థాన్ వెళ్ళి ఏమయ్యా మీరు అటెందుకు పంపిస్తున్నారంటే, ఏ ఇక్కడ ఎవరో తీసుకుంటారండి డబ్బులు, ఎవరండి సరిగ్గా గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ అలాగే ఉంటాయండి, ఏవి సరిగ్గా ఎవరండి ఎందుకు వచ్చిన వాళ్ళు అయితే స్పాట్ పేమెంట్ సార్ ఇచ్చి పట్టుకెడుతున్నారని అన్నారు. అంటే చూశారండి, ఆ వర్గాల్లో నిజానికి అవి తయారు చేసే వాళ్ళకి వాళ్ళకి వెంటనే డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా బతుకుతారండి? ప్రభుత్వ వ్యవస్థని మనం నిర్వీర్యం చేసుకోవడం వల్ల వచ్చిన ఇబ్బంది. ఒక ఐతం పెట్టమని, సంతకాలు పెట్టమని, దానికి ఏదో ఆధార్ కార్డు అని, దానికి ఇంత ఇంకేదో జత చేయమని, ఈ 100 అయ్యాక ఏదో ముఖ్యమంత్రి మీటింగ్ ఉందని, తర్వాతని తర్వాతని మొత్తం మీద అది ఓ ఏడాది పట్టేస్తుంది. అది ఈలోపు వాడు కుటుంబం ఎలాగా, వ్యాపారం ఎలాగా, పెట్టుబడులు ఎలాగా, నిర్వహణ ఎలాగా? ఇది జరుగుతోందని తెలిసి జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు వచ్చారు అమ్మేశారు, ఇజ్రాయెల్ నుంచి మళ్ళీ మనకు అమ్ముతున్నారు. అప్పుడు ఈయన వాళ్ళకి వాగ్దానం చేసి నేరుగా మేము తీసుకుంటాం, మీరు ఎంతకి ఇస్తారు అంటే ఆశ్చర్యకరంగా ఒక జత 2,200 3,000 మించకుండా చెప్పారు. ఎక్కడ 3,000 ఎక్కడ 25,000 ఆలోచించండి. నా మహానుభావుడు 8,000 కోట్లు పొదుపు చేశాడు దేశానికి.